సో హాయ్ గైస్, నా పేరు సిరాజ్. మీరు చూస్తున్న సిరాజ్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్ కనుక ఒకవేళ వాటర్లో పడిపోతే మనం ఏం చేయాలని దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, నేను నా మొబైల్ వాటర్లో అనేది పడిపోయేది ఫ్రెండ్స్, జస్ట్ మిస్ క్యాచ్ అనేది చేశాను, లేకపోతే నా మొబైల్ అనేది వాటర్లో పడిపోయేది. సో ఈ వీడియో నేను ఎందుకని చేస్తున్నాను, ఒకవేళ నా మొబైల్ అనేది వాటర్లో పడిపోతే నేను ఫస్ట్ థింగ్ నేను ఏం చేసేవాడును, ఆ స్టెప్స్ అనేవి ఇప్పుడు నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఫ్రెండ్స్, కొంతమంది ఉంటారు వాళ్ళ మొబైల్ అనేది నీళ్ళలో పడిపోగానే వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ తీసుకొని సర్వీస్ సెంటర్కి అనేది వెళ్ళిపోతారు. సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి మొబైల్ వాళ్ళకి ఇచ్చి మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదని చెప్తారు, వాళ్ళకి అబద్ధం అనేది చెప్తారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళని మీరు మోసం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మొబైల్ అనేది తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే లోపల మనకి మదర్ బోర్డ్ పక్కన వైట్ కలర్ చిన్న పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న పేపర్. ఆ చిన్న పేపర్కి మా ఒక చిన్న వాటర్ డ్రాప్ అనేది టచ్ అయినా సరే ఆ పేపర్ అనేది మనకి కలర్ చేంజ్ అయిపోతుంది, పింక్ ఆర్ ఎల్లో కలర్ చేంజ్ అయిపోతుంది వాటర్ టచ్ అవ్వగానే. సో వాళ్ళని మనం ఏం చేసినా కానీ మోసం చేయలేము. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ముందైతే మీరు అబద్ధాలనే చెప్పమని వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. మీకు ఏదైతే ప్రాబ్లం అయిపోతుందో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వెంటనే ఓపెన్ చేసి చూస్తారు. అప్పుడు మీరు వాళ్ళకి సర్వీస్ సెంటర్ వాళ్ళకి అబద్ధం మాత్రం చెప్పమాగండి, నీళ్ళలో పడలేదు అలాంటి విషయాలు వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరు, వాళ్ళకి తెలిసిపోతుంది మొబైల్ ఓపెన్ చేయగానే. ఫస్ట్ మీకు మొబైల్ వాటర్లో పడిపోగానే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ మీరు స్క్రీన్ అనేది ఏం టచ్ చేయమాగండి. పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. 10 సెకండ్ ప్రెస్ చేయగానే మీకు పవర్ ఆఫ్ అనేది అయిపోతుంది. అదే మీరు ఐఫోన్ అనుకోండి, ఐఫోన్ అయితే మీకు హోమ్ బటన్ను మీ పవర్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ పవర్ బటన్ రెండు కలిపి 5 సెకండ్స్ ప్రెస్ చేస్తే మీకు పవర్ ఆఫ్ అనేది అయిపోతుంది. మీరు ఐఫోన్ హ్యాంగ్ అయినప్పుడు కూడా ఈ ట్రిక్ అనేది యూస్ చేయొచ్చు. హోమ్ బటన్ పవర్ బటన్ అనేది రెండు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అప్పుడు టచ్ ఏం వర్గం ఉన్నప్పుడు మీకు ఈ ట్రిక్ అనేది యూస్ చేస్తారు అక్కడ ఐఫోన్స్లో. సో ఇక్కడ మీకు వాటర్లో పడినప్పుడు ఆ రెండు అనేది ప్రెస్ చేయండి, మీకు మొబైల్ అనేది పూర్తిగా పవర్ ఆఫ్ అనేది అయిపోతుంది. పవర్ ఆఫ్ అయిపోగానే మీరు కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది ఏం చేస్తారంటే మనకి నీళ్ళలో పడింది కదా ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దామని ఛార్జింగ్ పెడుతుంటారు కొంతమంది. మీరు నీళ్ళలో పడగానే మొబైల్ అనేది 80% ఛార్జింగ్ అనేది చేయగలండి ఫ్రెండ్స్. ఛార్జింగ్ చేసినప్పుడు మీకు ఎలక్ట్రోడ్స్ లోపల రెండు కలిసిపోయాయి అనుకోండి, ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టగానే పవర్ అనేది రెండు కలిసిపోతే కలిసిపోగానే మీ మొబైల్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయిపోవచ్చు. చాలా డేంజర్ మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టిన మీ మొబైల్ వాటర్లో పడినప్పుడు ఛార్జింగ్ అనేది అస్సలు పెట్టకండి. అండ్ నెక్స్ట్, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏం చేస్తారండి, కింద స్పీకర్స్ ఉన్నాయి కదా, స్పీకర్స్లో మీకు వాటర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత లోపల ఊతుంటారు వాటర్ లోపలే ఉన్నాయని. మా వాటర్ లోపల ఉన్నప్పుడు మనం ఊతుంటే ఇక్కడ 3.5 mm జాక్లో కానీ లేదా మనకి యూఎస్బి పోర్ట్లో కానీ ఊదినప్పుడు వాటర్ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోయి మనకి మదర్ బోర్డ్ కానీ టచ్ అంటే మదర్ బోర్డ్ మొత్తం పాడైపోతుంది. సో మీరు లోపల కానీ ఊదమాగండి, ఇంకా మీరు కావాలంటే బయటికి పీల్చండి అని. మీరు పీలిస్తే కనుక వాటర్ అనేది మనకి కొంచెం వెనక్కి అనేది వస్తుంది, లేదా మీ దగ్గర హెయిర్ డ్రైయర్ కనుక ఉంటే హెయిర్ డ్రైయర్ని మీరు తో బ్లో చేయండి. బ్లో చేసినట్టయితే మీకు వేడి గాలి వల్ల కొంచెం వాటర్ అనేది ఆవిరి అనేది అయిపోతుంది. నెక్స్ట్, నీళ్ళలో పడగానే మొబైల్ని తీసి స్విచ్ ఆఫ్ చేసి మీరు మీ సర్వీస్ సెంటర్ కొంచెం దూరం అయితే మీ మొబైల్ని ఎండలో పెట్టండి. ఎండలో పెడితే మీ మొబైల్ వాటర్ అనేది కొంచెం సన్లైట్కి ఆవిరి అనేది అయిపోతుంది. అదే మీ మొబైల్ అనేది నైట్ టైం కనుక నీళ్ళలో పడితే సర్వీస్ సెంటర్ అనేది ఓపెన్ ఉండవు. నైట్ టైం కనుక మీ మొబైల్ వాటర్లో పడితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా కానీ వాటర్లో పడగానే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ అనేది చేయండి, మర్చిపోమాగండి. ఇది మాత్రం స్విచ్ ఆఫ్ చేయగానే మీది నాన్ రిమూవల్ బ్యాటరీ అనుకోండి. నాన్ రిమూవల్ బ్యాటరీ అయితే మీరు ఏం చేయలేదు, జస్ట్ సిమ్ కార్డ్ తీసేయచ్చు. అదే మీది రిమూవల్ బ్యాటరీ అయితే మీరు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి మీ బ్యాటరీ అనేది తీసేయండి, లోపల సిమ్స్ అనేది తీసండి. మొత్తం ఒకసారి లోపల క్లీన్ చేసి మీరు ఏం చేస్తారంటే బియ్యం ఉంటుంది కదా మనకి రైస్, ఆ రైస్లో మీరు మొబైల్ మొత్తం మీరు ఎంతవరకు ఓపెన్ చేయగలిగితే అంతవరకు ఓపెన్ చేసేయండి. చేసి మీ మొబైల్ అనేది దాంట్లో పెట్టేయండి లోపల మధ్యలో. పెట్టగానే మీకు ఏమవుతుందంటే రైస్ మనకి ఏం చేస్తుందంటే వాటర్ మొత్తం మనకి లాక్కుండా వాటర్ అంటే ఫీల్ చేస్తుంది రైస్. సో మీరు రైస్లో పెట్టడం మంచిది. ఈ ట్రిక్ మీరు ఇంతకుముందు ఎక్కడ వినే ఉంటారు, వాటర్ అనేది రైస్ ఫీల్ చేసుకుంటుంది మొబైల్ ఫోన్స్లో ఉంచి. మొబైల్ ఫోన్ వాటర్లో పడినప్పుడు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయొచ్చు, బాగానే పనిచేస్తుంది. ఒకవేళ మీ మొబైల్ అనేది మార్నింగ్ టైంలో పడితే కనుక వెంటనే స్విచ్ ఆఫ్ చేసి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళండి. సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళకి త్వరగా చెప్తే కనుక వాళ్ళు మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి మీకు మదర్ బోర్డ్ వరకు వాటర్ వెళ్లకుండా చూస్తారు.
అలా చేసినట్టయితే మీకు సగం పని అయిపోయినట్టే మీ మొబైల్ అనేది, ఒకవేళ వాటర్ అనేది మీ మదర్ బోర్డు కానీ టచ్ అయితే వాళ్ళు అనేది మొత్తం బోర్డు అనేది చేంజ్ చేయాలంటారు. చిన్న ఐసిక్ కనుక టచ్ అయినట్టయితే వాళ్ళ మొత్తం బోర్డు అనేది పాడైపోయింది, వాళ్ళు అలాంటి చిన్న చిన్న రిస్క్ అనేది తీసుకోరు. అదే మీరు బయట చిన్న షాప్స్లో చూపిస్తే వాళ్ళు అది పోయింది, ఐసి పోయింది, లేదా బోర్డులో చిన్న పార్ట్ అనేది పోయింది అని చెప్పి అది చేంజ్ చేస్తారు. కానీ సర్వీస్ సెంటర్లో అలా కాదు, బోర్డులో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం బోర్డే చేంజ్ చేయాలంటారు. ఒకసారి ఒకవేళ మీరు బయట కూడా చూపించండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే బయట. సో ఇది ఫ్రెండ్స్ మన మొబైల్ వాటర్లో పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను మీకు ఈ వీడియోలో నేను మీకు ఎంతోకొంత నీళ్ళలో పడినప్పుడు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నా వర్క్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వర్క్ మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చకపోతే డిస్లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళ మొబైల్ వాటర్లో పడితే ఒకవేళ ఏం చేయాలో వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసం ఇలాగే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ టెక్నాలజీ ఫస్ట్ మీరే నోటిఫికేషన్ ద్వారా పొందగలరు, అక్కడ నుంచి మన వీడియోస్ని చూడొచ్చు. సో ఈ వీడియోలో ఎంతవరకు ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిరాజ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.